డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 45 సంవత్సరాలు. నాకు జీర్ణాశయంలో అల్సర్స్ ఉన్నాయి. ఈ సమస్యకి నేను ప్రతిరోజు భోజనం తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలో ఎలాంటి టాబ్లెట్స్ వాడకూడదు అంటున్నారు, నిజమేనా? ఎన్ని రోజులు ఈ అల్సర్స్ టాబ్లెట్స్ వేసుకోకూడదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు ఏంటంటే మన స్టమక్లో అల్సర్స్ అన్నప్పుడు అది గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పేగులో అల్సరేటివ్ కొలైటిస్ లాంటి క్రాన్స్ లాంటి అంటే డిజీజ్ ఉండొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ మనకు యాసిడ్ సప్రెసివ్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్స్కి మటు ఎటువంటి ప్రాబ్లం లేదు, తప్పకుండా మీరు వ్యాక్సినేషన్ స్ట్రైట్ వేయించుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కానీ అంటే స్టీరాయిడ్ మెడిసిన్స్ కానీ, స్టీరాయిడ్ ఉండే మెడిసిన్స్ కానీ, లేకపోతే బయోలాజికల్స్ కానీ, లేకపోతే ఇమ్యూనో సప్రెసన్స్ కానీ వాడుతూ ఉంటారు. కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మీ రక్త కణాలు ఎట్లా ఉన్నాయి అంటే మీ రక్త కణాలు ఏమన్నా తగ్గినాయా అలాంటివి చూసుకోవడం చాలా చాలా అవసరం. ఇంకా ఏంటంటే ఈవెన్ మీ ఇమ్యూనో సప్రెషన్ జరుగుతుంది అన్నప్పుడు కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, కాబట్టి మీకు ఇంకా తొందరగా మీరు వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంత తొందరగా మీకు ఇమ్యూనిటీ డెవలప్ అయితే మీకు అంత మంచిది. అందుకని తప్పకుండా మీరు వ్యాక్సినేషన్ వేయించుకోండి. మీకు అంటే అల్సరేటివ్ కొలైటిస్ క్రాన్స్ ఉన్నా కానీ ఈ వ్యాక్సినేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ జరిగిన తర్వాత అంటే వ్యాక్సినేషన్ అయిన తర్వాత కొంచెం అబ్జర్వేషన్లు అంటే ఫీవర్స్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా, లేకేంటంటే మీరు వాడే మందుల వల్ల ఏమైనా రక్త కణాలు తగ్గినాయి అనుకోండి, దీనివల్ల తగ్గినాయా లేక మీకు వ్యాక్సినేషన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయినా తెలియకుండా ఉంటుంది, కాబట్టి ఒక వారం పాటు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం లిమిటెడ్ వర్క్ చేసుకుంటే అది మీకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 45 సంవత్సరాలు. నాకు జీర్ణాశయంలో అల్సర్స్ ఉన్నాయి. ఈ సమస్యకి నేను ప్రతిరోజు భోజనం తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలో ఎలాంటి టాబ్లెట్స్ వాడకూడదు అంటున్నారు, నిజమేనా? ఎన్ని రోజులు ఈ అల్సర్స్ టాబ్లెట్స్ వేసుకోకూడదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు ఏంటంటే మన స్టమక్లో అల్సర్స్ అన్నప్పుడు అది గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పేగులో అల్సరేటివ్ కొలైటిస్ లాంటి క్రాన్స్ లాంటి అంటే డిజీజ్ ఉండొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ మనకు యాసిడ్ సప్రెసివ్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్స్కి మటు ఎటువంటి ప్రాబ్లం లేదు, తప్పకుండా మీరు వ్యాక్సినేషన్ స్ట్రైట్ వేయించుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కానీ అంటే స్టీరాయిడ్ మెడిసిన్స్ కానీ, స్టీరాయిడ్ ఉండే మెడిసిన్స్ కానీ, లేకపోతే బయోలాజికల్స్ కానీ, లేకపోతే ఇమ్యూనో సప్రెసన్స్ కానీ వాడుతూ ఉంటారు. కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మీ రక్త కణాలు ఎట్లా ఉన్నాయి అంటే మీ రక్త కణాలు ఏమన్నా తగ్గినాయా అలాంటివి చూసుకోవడం చాలా చాలా అవసరం. ఇంకా ఏంటంటే ఈవెన్ మీ ఇమ్యూనో సప్రెషన్ జరుగుతుంది అన్నప్పుడు కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, కాబట్టి మీకు ఇంకా తొందరగా మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంత తొందరగా మీకు ఇమ్యూనిటీ డెవలప్ అయితే మీకు అంత మంచిది. అందుకని తప్పకుండా మీరు వ్యాక్సినేషన్ వేయించుకోండి. మీకు అంటే అల్సరేటివ్ కొలైటిస్ క్రాన్స్ ఉన్నా కానీ ఈ వ్యాక్సినేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ జరిగిన తర్వాత అంటే వ్యాక్సినేషన్ అయిన తర్వాత కొంచెం అబ్జర్వేషన్లు అంటే ఫీవర్స్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా, లేకేంటంటే మీరు వాడే మందుల వల్ల ఏమైనా రక్త కణాలు తగ్గినాయి అనుకోండి, దీనివల్ల తగ్గినాయా లేక మీకు వ్యాక్సినేషన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయినా తెలియకుండా ఉంటుంది, కాబట్టి ఒక వారం పాటు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం లిమిటెడ్ వర్క్ చేసుకుంటే అది మీకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.